నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిలు తోడు దొంగల్లా తయారై దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్టిన్ లూథర్ విమర్శించారు. రాజానగరం నియోజకవర్గ పరిధిలోని కోరుకొండ పెట్రోల్ బంక్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విపరీతంగా పెంచేసిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చేపట్టారు. ఇందులో భాగంగా కోరుకొండలోని పెట్రోల్ బంక్ వద్ద పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. కార్యక్రమానికి రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ నేత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జగన్ మోడీలిద్దరూ దొందు దొందేనని విమర్శించారు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మరో నేత జక్కంపూడి సత్యబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో చిమురు ధరలు అధికంగా ఉన్నప్పటికీ భారాన్ని ప్రభుత్వం మోసం ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేదన్నారు. ప్రజలు ఇబ్బందులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు, కర్రి లక్ష్మి, సరోజ, వీరగణేష్, సురేష్, పసుపులేటి శివ, కొండ శ్రీను, సత్యనారాయణ, లాజర్, వంశీ, నాగరాజు, చట్టిబాబు, శ్రీరామ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రద్దుచేసింది. డాక్టర్ శైలేనాథ్ గారి సూచనతో రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు 10 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ యొక్క పెట్టిన పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రాజధాని వర్గం కోరుకొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కోరుకొండలో సైకిళ్లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రజాప్రయ సేకరణ సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు వంట వార్పు కార్యక్రమం రోడ్డు మీద చేయడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే దేశంలో మరి పెట్రోల్ ధరలు సెంచరీ దాటిపోయి 105 రూపాయల వరకు పెట్రోల్ ధరలు వచ్చాయి. మరి గత ప్రభుత్వం చూసినట్లయితే యూపీ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు మరి 70 రూపాయలు ఉండే పెట్రోల్ రేటు ఈ రోజు 105 రూపాయలు 110 రూపాయలు, అదేవిధంగా డీజిల్ ధరలు 50 రూపాయలు ఉండేటువంటి డీజిల్ ఈవేళ 98 రూపాయలకి వచ్చే పరిస్థితి. గ్యాస్ బండ్ చూసినట్లయితే మరి గత 7 నెలల్లో సుమారు 250 రూపాయలు ఒక గ్యాస్ బండ్ మీద వసూలు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. దీనివల్ల మరి ప్రజలు చాలా బాధపడుతున్నారు. దానికి తోడు మరి గత 3 నెలలుగా కరోనాతో అనేక మరి కుటుంబాలు మూలపడ్డాయి. ఆ కుటుంబాలని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇంటింటి సర్వే మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి చేపట్టడం జరుగుతుంది. మరి ఇంటింటికి వెళ్ళి కోవిడ్ బారిని ఎవరైతే పడ్డారో వాళ్ళ బాధలు ఏంటి, బాధ సాధకాలు ఏంటి అనేది కూడా మేము అన్ని కూడా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి అది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మరి పెంచిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు తగ్గే వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో గల అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరి సీతారాం మండల కాంగ్రెస్ అధ్యక్షులు, రాజనారాం కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయిన శాస్త్రి గారు, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు గరగ శ్రీధర్ గారు, రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన జిల్లా అధ్యక్షులు కర్రి గణేష్ గారు, అదేవిధంగా రాజనారాం కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోరాటం సత్యబాబు గారు, అదేవిధంగా అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగ్గంపూడి సత్యబాబు గారు, కొండ సీన్ గారు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పాట సురేష్ గారు, మరి బాబురాజు గారు, అనేక మంది కార్యకర్తలు అందరూ కూడా కార్యక్రమంలో కొత్త శ్రీరామ్ గారు, ఇటువంటి వారందరూ కూడా వచ్చి సంగీభావం చేసినట్టు వారందరూ కూడా పేరు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పెట్రోలు డీజిల్ గ్యాస్ ధర తగ్గే వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ముందుకు వేయాలని కూడా గ్రామాల కోసం తీసుకుంటాం. సోనియా గాంధీ నాయకత్వం